అందరికీ శుభోదయం అండి. మనకి సెప్టెంబర్ మాసం రాబోతోంది. ఈ సెప్టెంబర్ మాసంలో మన సింహరాశి వారి ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం. సింహరాశి అంటే మగలో 4 పాదాలు, బొబ్బలో 4 పాదాలు, ఉత్తరలో మొదటి పాదం, అన్నీ 9 పాదాలు కలిపితే సింహరాశి అవుతుంది. ఈ నక్షత్రాల్లో, ఈ పాదాల్లో జన్మించినటువంటి సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహచారం ఏంటంటే కొంచెం మధ్యమంగా ఉంటుంది, అడెక్వేట్గా ఉంటుంది. ఖర్చులు ఉంటున్న ప్రయోజనాలు అనుగుణంగానే ఉంటాయి. కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతుంటారు. బంధుమిత్రులచే సహకారాలు ఉంటాయి. వాహన స్థిరాస్తి క్రయ విక్రయాలు చేయగలుగుతారు ఈ నెలలో మీరు. వృత్తి ఉద్యోగాల్లో కూడా సాధారణం కంటే హైయర్గానంటే మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ సెప్టెంబర్ నెలలో కెరీర్ పరంగా బాగా కలిసి వస్తుంది. మీ పనులు అద్భుతంగా రాణిస్తారని చెప్పవచ్చు. మీ అనుభవాలను ఉపయోగించుకుని పూర్తి అంకిత భావంతో పనిచేయటం వల్ల మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మీ పనితీరులో కనిపించే మీ మెరుగుదల కేవలం వృత్తిపరమైన విజయాలకే పరిమితం కాకుండా మీకు ఐడెంటిటీని, ఒక గుర్తింపుని, మీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయానికి వస్తే, ఈ నెలలో కుజుడు 11వ ఇంట్లో ఉండి మీ 5వ ఇంటిని గమనిస్తూ ఉండటం వల్ల దృష్టితో మీ చదువుకు కావలసిన శక్తిని అది అందిస్తుంది. మీరు ఏకాగ్రతగా ఉండి చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే మీ చదువు సాఫీగా ఉండాలంటే పట్టుదల ఉండాలి. ఎలాంటి అవాంతరాలు ఉండకుండా మీరు ఏదో క్యాంపస్లో ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగం సంపాదించుకునే విద్యార్థులకు ఇది అనుకూలంగానే ఉంటుంది. పట్టుదల అవసరము. అలాగే ఉన్నతమైన చదువులు చదవటానికి కూడా మంచి అవకాశాన్ని ఇది ఇస్తుంది ఈ కుజ దృష్టి వల్ల. అలాగే ఈ నెలలో మీ కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో పెద్ద పెద్ద వేడుకలే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇల్లు అతిథులతో నిండిపోతుంది ఈ మాసంలో. కుటుంబ సభ్యులెవరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా కోలాహలంగా ఆర్థిక పరిపుష్టితో అయితే ఉంటుంది. ప్రేమ విషయాలకు వస్తే కనుక మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మీ ప్రేమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలని, చాలా సాధించాలని కోరుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఇది మీ కొద్దిగా చికాకుని కలిగించేటప్పటికైనప్పటికీ కూడా దీర్ఘకాలంలో ఇది కూడా మీకు మంచికే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకొని దీన్ని స్వీకరిస్తే మంచిది. ఈ నెల ఈ ఆరంభంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కొంత ఒడిదుడుకులు లోనవుతుంది. ఖర్చులు పెరగటం వల్ల మీ బడ్జెట్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించటం మంచిది. ఆ సమయంలో కొత్త పెట్టుబడులు లేదా రుణాలు తీసుకోవటం మంచిది. అయితే సెప్టెంబర్ 4వ తారీఖు నుండి పరిస్థితులు మెరుగవుతాయి కనుక మీకు ఈ మైనర్ డేస్ పెద్ద ఇబ్బంది లేదు. ఆర్థికంగా మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. తర్వాత ఆదాయం కూడా పెరిగే అవకాశం వస్తుంది. కొత్త ఉద్యోగము, ప్రమోషన్ లభించవచ్చు. ఈ సమయంలో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఈ మాసంలో ఉంది. ఇక హెల్త్ పరంగా వస్తే ఏంటంటే సాధారణంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఈ జర్నీలు చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఈ శారీరకమైన ఒత్తిడి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు ముందుగానే ప్లానింగ్ చేసుకుని వెళ్ళటం మంచిది. విశ్రాంతి తీసుకుని ప్రయాణాన్ని నిర్వహించండి. ఇక ఈ ఫుడ్ విషయంలో, ఆహార విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఈ ప్రయాణాల్లో ఆహార సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ మంచి శుద్ధి చేసిన ఆహారాన్ని తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా మీరు నివారించుకోవచ్చు. కనుక జర్నీలో టైం మేనేజ్మెంటు, ఫుడ్ మేనేజ్మెంటు ఇటు ఎసెన్షియల్.
ఇక ఈ మాసంలో మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు అంటే, ప్రతిరోజు కూడా ఈ రాగి పాత్ర, కుదురుకు సంబంధించిన రాగి పాత్రలో నీళ్లు పెట్టుకుని తాగటం, సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయటము, ఎర్రని పూలతో అమ్మవారిని అర్చించటము, సూర్యుడికి అర్ఘ్యం వదలటం కూడా మీకు కలిసి వస్తుంది. మీరు సూర్యనారాయణ ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా కూడా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సెప్టెంబర్ మాసం ఎండింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ సమయంలో వ్యాపార రంగాల్లో పోటీ కొంచెం తీవ్రంగా, అంటే కాంపిటీషన్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే హై ఇన్కమ్ రాకుండా కొద్దిగా ఇన్కమ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు మార్కెట్ యొక్క పరిస్థితిని, పోటీదారులను కూడా అంచనా వేసుకుని ఉన్న వ్యాపారాన్ని విస్తరించే విషయంలో ఆచితూచి వ్యవహరించడం అయితే మీకు ముఖ్యంగా చెప్పదగినది. అలాగే మీరు సేవల సర్వీసెస్ ఇవ్వటం ద్వారా కానీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. మార్కెటింగ్ వ్యవహారాలను మెరుగుపరుచుకోవటము, డిజిటల్ మార్కెటింగ్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవటం వంటివి కూడా ఈ సమయంలో మీకు అనుకూలించేటువంటి విషయాలు. ఇక ఎవరైతే ఉపాధ్యాయులు కనుక ఉంటారో, వీళ్ళు కొంచెం పని ఒత్తిడైతే నెలలో ఉంటుంది. విద్యార్థులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుతోనూ సహనంతోనూ ఉండండి. ప్రతి విద్యార్థిని అర్థం చేసుకుని వారికి తగిన విధంగా వారి మనసుకు అనుగుణంగా బోధించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, మీ కొలీగ్స్తో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. పరస్పరం ఇంటర్ రిలేటెడ్గా హెల్ప్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. కొత్త కొత్త బోధనా పద్ధతులను నేర్పరచుకోవడం, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం కూడా ఈ ఉపాధ్యాయ వృద్ధిలో ఉండే వాళ్ళకి అవసరం ఈ నెలలో. అలాగే ఈ రుణాల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం పొందుంది. తాకట్టు పెట్టిన వస్తువులను కొంచెం ప్రయత్నం చేస్తే మటుకు మీరు విడిపించుకోవచ్చు ఈ నెలలో. ఇతరులకు సహాయం చేయాలనే తపన అయితే మంచిదే కానీ మీ అవసరాలు చూసుకోవటం మీకు ప్రధానం. కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని మీ అప్పులను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. మీ సామర్థ్యానికి మించి సహాయం చేయడానికి కొంచెం ప్రయత్నించకపోవటమే మంచిది అనే జాగ్రత్తను నిన్న తెలియజేయడం జరుగుతోంది ఈ మాసం. ఇకపోతే ప్రతి చిన్న విషయంలో కూడా ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవటం, సూచనలను పాటించటం వల్లే మీకు మేలు జరుగుతుంది. స్పౌస్ యొక్క ఐడియాలజీ స్వీకరించండి. మీ శ్రేయస్సు కోరుకునే వారు వారే, వారి అనుభవము సలహాలు మీకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జీవిత భాగస్వామి నిర్ణయానికి అనుగుణంగా మాత్రం వ్యవహరిస్తేనే ఈ నెలలో కలిసి వస్తుంది మీకు. ఇక గురువారాలు ఏదైనా దత్త పారాయణ కానీ, దత్తాత్రుడిని అర్చించడం కానీ మీ కెరియర్కి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దుర్గా చాలీస చేయటం కూడా మీకు మంచినిస్తుంది. కనుక ఇంతకు మించి పెద్ద పెద్ద పరిహారాలు అయితే అక్కర్లేదు. మొత్తం మీద ఈ నెల సింహరాశి వారికి మంచి సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళి జీవిత భాగస్వామి సలహాతో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మీకు సంపూర్ణంగా కలిసి వస్తుందనే విషయం అయితే చెప్పచ్చు.